శ్రీరామ్ టికెట్ టు ఫినాలే గెలవడం అనేది నాకైతే అన్ఫేర్ అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో కొన్ని టాస్క్స్ తను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. టికెట్ టు ఫినాలే అంది అందరికీ ఇంపార్టెంట్, సో ఇది అందరికీ అందరినీ ఈక్వల్గానే చూడాలి. ఇక్కడ అనుకోకుండా ఎండ్యూరెన్స్ టాస్క్లో కొంతమంది కంటెస్టెంట్స్ సఫర్ అయ్యారు, కానీ అది బిగ్ బాస్ టీమ్ చూసుకోవాల్సింది. అంత టఫ్ టాస్క్ స్టార్టింగ్లోనే పెట్టినప్పుడు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అటువంటి టాస్క్ని పెట్టకుండా ఉండాల్సింది. ఫస్ట్లోనే ఫోకస్, మెమరీ, యాక్యురసీ, స్పీడ్ ఇలాంటి రిలేటెడ్ ఉన్న టాస్క్స్ పెట్టడం వల్ల కంటెస్టెంట్స్ ఎవరికి హామ్ జరగదు, వాళ్ళలో ఉన్న టాలెంట్ అక్కడే బయటపడిపోయి అక్కడే ఫిల్టర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ టాస్క్ వల్ల ఏమైందంటే, ఐస్ టాస్క్ వల్ల నిజంగా ఆడి కష్టపడి గెలిచిన వాళ్ళందరూ టికెట్ టు ఫినాలే గెలవలేకపోయారు. సపోజ్ మానస్ తీసుకుంటే తను కూడా ఐస్ టాస్క్ ఆడాడు, కానీ తనని తను హర్ట్ చేసుకునే లెవెల్లో ఆడలేదు, సన్నీ కానీ మిగతా వాళ్ళు కూడా. సో ఎవరైతే దాని లాజిక్ తెలియక ఐస్లో ఎక్కువసేపు ఉండిపోయారో వాళ్ళు సఫర్ అయ్యారు, హర్ట్ అయ్యారు, ఓకే. కానీ వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఆడడం వల్ల ఏమైందంటే, సపోజ్ ఒక పర్సన్కి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఒక పర్సన్ మెమరీ ఎక్కువ ఉంటుంది, ఒక పర్సన్ ఫోకస్ బాగా చేయగలడు. సో అలాంటిది ఒకటే పర్సన్లో ఇవన్నీ ఎలిమెంట్స్ ఉండాలి, దానిలో విన్ అవుతూ రావాలి, అది టికెట్ టు ఫినాలే. ఇప్పుడు శ్రీరామ్ గారు శ్రీరీ ప్లేస్లో వేరే వాళ్ళు ఆడడం వల్ల శ్రీరామ్కి స్పీడ్ ఎక్కువ ఉండొచ్చు, మేబీ ఫోకస్ తక్కువ ఉండొచ్చు, సిరీకి కూడా స్పీడ్ ఎక్కువ ఉండొచ్చు, మెమరీ తక్కువ ఉండొచ్చు. సో ఆ మెమరీ ఎవరికైతే ఉందో ఆ పర్సన్ వచ్చి హెల్ప్ చేయడం వల్ల ఏమైంది, ఇది కూడా గ్రూప్ గేమ్లా అయిపోయింది. టికెట్ టు ఫినాలేలో ఇలాంటి హెల్ప్ అన్నది ఉండడం కరెక్ట్ కాదు, ఇదైతే అన్ఫేర్. మానస్ని చూసుకుంటే ఫస్ట్ నుండి అన్ని టాస్క్లు తను ఇండివిజువల్గానే ఆడాడు, తన ఓన్ టాలెంట్తోనే గెలిచాడు. నిజంగా టాలెంట్ ఉన్న పర్సన్ కదా విన్ అవ్వాల్సింది. శ్రీరామ్కి కూడా టాలెంట్ ఉంది, లేదనట్లేదు, కానీ తను ఆడితేనే కదా తెలిసేది. తను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి తన తప్పు కాదు, బిగ్ బాస్ డిజైన్ చేయడమే, టాస్క్లు డిజైన్ చేయడమే తప్పు. నాకైతే అన్ఫేర్ అనిపించింది. నిజంగా కష్టపడినోడికి కాకుండా తనకు ఎట్లా ఇస్తారు? ఈవెన్ సిరి గెలిచినా కూడా నేను ఇదే చెప్తాను, శ్రీరామ్ గేమ్ షణ్ముఖ్ ఫెయిర్గా ఆడాడా? అఫ్కోర్స్ ఆడాడు. ఎందుకంటే ఎస్ఎంకే గ్రూప్తో పోలిస్తే షన్ను కొంచెం క్లోజ్గా ఉండేది శ్రీరామ్తోనే, అందుకని. ఇంకొకటి, ఆల్రెడీ సన్నీ శ్రీరామ్ని ఒక టాస్క్లో హెల్ప్ చేసి గెలిచాడు, సో తనకెక్కడే హైప్ వచ్చేస్తుందో అని అనుకున్నాడో ఏమో. ఈసారి శ్రీరామ్ బదులు షన్ను ఆడాడు, గెలిచాడు కూడా, గేమ్ అయితే ఫెయిర్గానే ఆడాడు. కానీ తను ఇన్ని రోజుల్లో కూడా ఎవరన్నా జోక్ చేస్తే, సిరి దానికి నవ్వితే అతనికి హైప్ ఇచ్చేసినట్టు అవుతుందని, సన్నీ సిరి కోసం ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే హెల్ప్ తీసుకోవద్దు అని, శ్రీ మానస్ కూడా ఐస్ టాస్ తర్వాత సిరిని మెడికల్ రూమ్ నుండి బెడ్రూమ్కి తీసుకురావడం వల్ల వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం అని చెప్పి గొడవ పడ్డాడు. సో తనకి ఎస్ఎంకే గ్రూప్ అంటే ఒక ఎనిమీస్లా చూస్తున్నాడు టాస్క్ తర్వాత కూడా. అందుకని శ్రీరామ్తో ఆ ర్యాప్ మంచిగానే ఉంది కాబట్టి, పైగా సన్నీ ఆల్రెడీ హెల్ప్ చేసి గెలిచాడు, మార్కులు ఎక్కడ ఎక్కువ వెళ్ళిపోతాయో అని శ్రీరామ్ని సన్నీయే భుజాల మీద ఎక్కించుకొని ఇల్లంతా తిప్పుతున్నాడు, తన అవసరాలన్నీ తనే చూసుకుంటున్నాడు, సిరిని షన్ను చూసుకుంటున్నాడు. సో ఈ రకంగా కూడా సన్నీకి ఎక్కడో హైప్ వచ్చేస్తుంది, జనాల్లో మంచి పేరు వచ్చేస్తుంది అని అనుకున్నాడు ఏమో. శ్రీరామ్ గేమ్ షన్ను ఆడాడు, తన ఇంటెన్షన్ లోపలైతే ఇదే ఉంది, కానీ గేమ్ అయితే పక్కాగా ఫేర్గా ఆడాడు. ఎందుకంటే గెలిపించాలి, గెలిపిస్తేనే కదా తన హెల్ప్ తీసుకోవడం అంది కరెక్టే అని శ్రీరామ్ అనుకోవాలి, తన ఫ్యాన్స్ అనుకోవాలి. అందుకని గేమ్ అయితే ఫేర్గానే ఆడాడు. ఇంకొక లాజిక్ ఏంటంటే, శ్రీరామ్ తరపున ఆడిన సన్నీ తీసుకున్న టాస్క్ కానీ షన్ను తీసుకున్న టాస్క్ కానీ సెకండ్ రౌండ్లో వచ్చాయి, సో అదొక బెనిఫిట్ అయింది. సెకండ్ రౌండ్లో ఒకటే పర్సన్ రెండోసారి ఒకటే గేమ్ ఆడడం వల్ల స్పీడ్ పెరుగుతుంది, లాజిక్ తెలుస్తుంది, ఆ రకంగా శ్రీరామ్కి కూడా ప్లస్ అయింది అది. సన్నీ కాజల్కి క్లాస్ పీకడం కరెక్టేనా? ఎస్, కరెక్టే, కానీ క్లాస్ అనడానికి లేదు, కొంచెం పెద్ద మాట. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ మనకు తెలుసు. సో ఫోకస్ టాస్క్లో కాజల్ తనకి ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయి ఆన్సర్స్ చెప్పేయడం, వేరే వాళ్ళని తన ఎక్సైట్మెంట్తో డిస్టర్బ్ చేయడం జరిగింది. రెండు మూడు సార్లు సన్నీ చెప్పాడు,
అయినా తను వినలేదు, వినుంటే బాగుండేది, ఇక్కడ దాకా వచ్చేది కాదు. బట్ తన ఎక్సైట్మెంట్ ఫస్ట్ నుండి మనం చూస్తూనే ఉన్నాము. ఎవరైనా కూడా ఆ టైంలో అలాంటి ఎక్సైట్మెంట్కి లోనవుతారు. మనమైనా కూడా ఏదైనా మనకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే అది చెప్పేయాలని మనకు అనిపిస్తుంది. సో కాజల్ కూడా అలాగే చేసింది. ఇక్కడ సన్నీ పాయింట్ ఏంటంటే కాజల్ వేరే వాళ్ళకి తనని తిట్టే ఛాన్స్ కానీ లేదా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనే ఛాన్స్ కానీ ఇస్తుందేమో, అలా ఇవ్వద్దు అన్న బాధతోనే చెప్పాడు, ఒక ఫ్రెండ్గా చెప్పాడు. ఫ్రెండ్ తప్పు చేస్తే చెప్తారు కదా, ఆ రకంగా వాళ్ళ మధ్య ఉన్న ర్యాపో వల్లే చెప్పాడు. అలా గొడవ కూడా కాసేపట్లో సర్దుమణిగింది, మనకు చూపించలేదు అని సీన్లో ఉంది. సో సన్నీ కాజల్కి క్లాస్ పీకడం తప్పే కాదు. ఆర్జే కాజల్ గారు, మీరు బాగా ఆడుతున్నారు, మీకు మా ఫ్యాన్స్ సపోర్ట్ అనేది మీకు బాగా ఉంటుంది. సన్నీతో గొడవ పడద్దు. మీరు మరీ ముఖ్యంగా చెబుతున్నాను, ఎప్పటికీ మా సపోర్ట్ మీకు ఉంటుంది. మీరు బాగా ఆడుతున్నారు కాబట్టి మా సపోర్ట్ ఉంటుంది. షణ్ముఖు సిరిని అస్సలు నమ్మొద్దు. వాళ్ళు నమ్మటం వల్ల మీకు ఓట్లనే ఒక్క ఓటు పడదు. వాళ్ళనైతే 0.1 కాదా 0 కూడా నమ్మొద్దు. మీ పక్కనున్న స్నేహితులు నమ్ముకోండి, మీరు బాగా ఆడుతున్నారు, ఇంతే గేమ్ చేయండి. మా ఓటింగ్ అనేది మీకు బాగా పడుతుంది. టాప్ 5లో మీరు ఉంటారు, కన్ఫామ్గా ఉంటారు. మీరు ఇబ్బంది పడద్దు, సన్నీతో కలిసి ఉండండి. మీరు కలిసి ఉన్నప్పుడే మీరు టాప్ 5లో ఉంటారు, లేదంటే అసలు ఉండరు మీరు. శ్రీరామ్ టాప్ 5లోకి వెళ్ళాడు, ఓకే గుడ్, చాలా మంచిది. కానీ అందరూ శ్రీరామ్ ఒంటరి అయిపోయాడు అందరూ అంటున్నారు. లేదండి, ఒంటరి అయితే ఏమైపోలేదు. తను ఒంటరి అయిపోతే వీళ్ళు ఆడి గెలిపించరు కదా. లేదు, శ్రీరామ్ బాగానే ఆడుతున్నాడు, ఓకే గుడ్. కానీ ఎక్కడో శ్రీరామ్ కొంచెం అనిపేరు అనిపిస్తాడు, ఓకే గుడ్, మంచిదే. కానీ సన్నీకి టాప్ 5లోకి వస్తాడేమో, అదే ఇలా వెళ్తాడేమో అనుకున్నాను. లేదు, తనకు రాలేదు. తనకు అలా రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సన్నీ ఓటు ప్రకారమే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, తనే విన్నింగ్ అవుతాడు. టాప్ 1లో అయితే తనే ఉంటాడు. అందరూ బాగా ఆడుతున్నారు, ఒక షన్ను సిరి తప్ప గ్రూప్గా ఆడుతున్నారు. ఆడిదే లేదండి, వాళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టుకోవడానికి ఆడతారు, వాళ్ళు అయితే వేస్ట్. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారంటే ప్రియాంక అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ అవ్వాలి, పాపం రవి అయిపోయాడు. ఈ వీక్ 100% ప్రియాంక అవుతుంది. నిన్న సన్ను ప్రియాంక మాట్లాడుకున్నాడు, సన్ను కొన్ని మాటలు అన్నాడు. అస్సలు ఏం బాగాలేవు, ఫ్యాన్స్ ఎందుకు ఓట్ చేస్తున్నారు, ఏం చూసేస్తున్నారు, మరి నీకేం చూసేస్తున్నారు, నువ్వు ఏ గేమ్ ఆడట్లేదు, కూర్చొని సొల్లేస్తున్నావు, లేదంటే సిరితో వెళ్ళి రొమాన్స్ చేస్తున్నావు, మరి నీకెందుకు ఓట్ చేస్తున్నారు, సన్నీకి ఎందుకు ఓట్ చేస్తున్నారో బయటకు వెళ్తే తెలుస్తుంది ఎందుకు ఓట్ చేస్తున్నారు, తనకి ఎంత ఫాలోయింగ్ ఉందనేది. తను బాగా ఆడుతున్నాడు, జెన్యున్గా ఆడుతున్నాడు. నీలా కన్నింగ్ గేమ్ ఆడట్లేదు. సన్నీ కూడా ఓకే, కానీ శ్రీరామ్ విన్నారంటే నమ్మకం చేయట్లేదు. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.